అండ్ ఐఎమ్ ట్రాన్స్పరెంట్. ఇంతకంటే నేను ట్రాన్స్పరెంట్గా ఉండాలండి బిగ్ బాస్, నా జీవితం అయిపోయింది. తెలుగు బుల్లితెర కింగ్ మేకర్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఇటీవలే ప్రారంభమైంది. ఇప్పుడు అది వేసుకున్నావు నువ్వు, అది ఫేస్ వాష్ అది. ఆదివారం ఎపిసోడ్తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పటికే ప్రేక్షకుల నుంచి ఆదరణ అయితే పొందుతోంది. మరోపక్క నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎట్టే పరిస్థితుల్లో నా క్లాన్ గెలవాలి, మీకు పాయింట్ నచ్చలేదా, మీకు ట్రిగర్ అయిందా మాట్లాడండి, అది ఏదైనా సరే. కారణం ఒక్కరు కాదు ఇద్దరు కాదు, మిగిలిన వారు ఎవరు కూడా పెద్దగా తెలియని వ్యక్తులను కంటెస్టెంట్స్గా తీసుకున్నారు. ఆ ఇద్దరు పెద్ద ఫేమస్ ఏమీ కాదు. ఇలాంటి కంటెస్టెంట్స్తో ఈ సీజన్ని ఎలా నెట్టుకొస్తారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎవర్రా మీరంతా అంటూ నెట్టింట బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ గురించి ట్రోల్స్ కూడా వస్తున్నాయి. నా క్లాన్కి అన్ని రకంగా ఆలోచిస్తే షీఈస్ వెరీ నెసెసరీ ఫర్ మీ అని నాకు అనిపించింది. నిర్వాహకులు మాత్రం ఈ కంటెస్టెంట్స్తోనే షోని సక్సెస్ దిశగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్ బాస్లో గొడవలుంటేనే ఆట రక్తి కడుతుంది కదా, అందుకే మొదటి రోజు నుంచే కంటెస్టెంట్స్ మధ్య రచ్చ రచ్చ చేస్తున్నారు. మనుషుల్ని గెలుచుకుంటున్నాడా అని చూడాలి, ఓ ఆడపుల్లితోని ఫైట్ చేస్తేనే పాసిబుల్ అవుతుంది. హౌస్లోకి పలువురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ప్రత్యేక అతిథులు కూడా ఈసారి హౌస్లో అడుగుపెట్టి ఆసక్తి పెంచే విధంగా నిర్వాహకులు ప్లాన్లు కూడా చేస్తున్నారు. నాకు స్ట్రెంత్ దొరికింది, మైండ్ దొరికింది, నేను ఎంటర్టైన్మెంటే కాబట్టి ఐ వాంట్ మై ఎంటర్టైన్మెంట్. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం బిగ్ బాస్లోకి త్వరలోనే నాగ చైతన్య శోభితలు అతిథులుగా ఇవ్వబోతున్నారట ఎంట్రీ. సమంత నుంచి విడిపోయిన నాగ చైతన్యకి ఇటీవల హీరోయిన్ శోభితతో నిశ్చితార్థం అయితే జరిగింది. త్వరలోనే వీరి వివాహం కూడా చేసుకోబోతున్నారు. పెళ్లికి ముందే వీరు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టబోతున్నారు అనే వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. సాధారణంగా ఏదైనా సినిమా ప్రమోషన్ లేదా ప్రొడక్ట్ ప్రమోషన్కి మాత్రమే సెలబ్రిటీలు హౌస్లోకి అడుగు పెడతారు. మరి నాగ చైతన్య శోభిత ఏ కారణంతో హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారు అనేది తెలియాలి. ఇప్పటి వరకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి చైతు శోభిత ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతోంది. నెట్టింట జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొందరు మాత్రం ప్రస్తుతం చైతు సినిమా రిలీజ్కి లేదు, శోభిత కూడా నటిస్తున్న సినిమాలేవి విడుదల కావటం లేదని చెప్తున్నారు. కనుక చైతు శోభితలు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారు అనే వార్తలు పూర్తిగా అవాస్తవమై ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య తండ్రి సినిమా చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ హౌస్లో స్టార్టింగ్ రోజు నుంచే గొడవలు వేసుకుంటూ ఒకరిపై ఒకరు పోటీ పడి మరీ వార్స్ చేసుకుంటారు. మొదటి రోజే శేఖర్ బాష, మణికంఠ, సోనియాలు తన వాయిస్ని రేస్ చేశారు. తాజాగా మంగళవారం రోజున జరిగిన సీజన్ 8 తొలి నామినేషన్స్ ప్రక్రియ చాలా హాట్గా జరిగింది. నిఖిల్, యష్మి, నయనిక సమక్షంలో సోనియా బేబక్క ప్రేరణలను నామినేట్ చేస్తూ నామినేషన్స్ మొదలుపెట్టింది. తరువాత నబిల్, శేఖర్ బాష ఇద్దరు మణికంఠ బేబక్కలను, బేబక్క పృథ్వీ నబిల్ని నామినేట్ చేశారు. మంగళవారం ఎపిసోడ్ ముగిసే సమయానికి మణికంఠ, బేబక్క, పృథ్వీ నామినేషన్స్లో పోటీ ఉండగా మిగతా సభ్యుల నామినేషన్స్ కార్యక్రమం బుధవారం ఎపిసోడ్లో తేలనుంది. మరి సీజన్ 8 బిగ్ బాస్ మొదటి వారంలో ఎవరు పోటీలో ఉంటారో తెలియాలంటే ఓటింగ్ కార్యక్రమం స్టార్ట్ అవ్వాల్సిందే.